నెల్లూరు జిల్లా తోడపల్లి గూడూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలపై రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రజలు పలు సమస్యలను అర్జీల రూపంలో మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి ప్రతి సమస్యను క్షుణ్ణంగా ఆలకించి అధికారులతో చర్చించి వెంటనే పరిష్కార మార్గం చూపాలని ఆదేశించారు. అనంతరం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మండలంలో సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. తోడపల్లి గూడూరుకి పూర్తి స్థాయిలో తహసీల్దార్ను నియమించడం జరిగిందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామన్నారు. నియోజకవర్గానికి సంబంధించి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఏదైతే ఉందో అది నియోజకవర్గ వ్యాప్తిగా పూర్తి చేసినటువంటి సందర్భంలో ఈరోజు మండలాల వారీగా గతంలో ఏదైతే ప్రజలు వాళ్ళ సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారో వాటిని పరిశీలించి వాటిని పరిష్కరించాలనేటువంటి లక్ష్యంతో మండలాలకు సంబంధించి మండల కార్యాలయాలకు మండల కేంద్రాలకు వెళ్ళి అందరినీ ఒకసారి కలుసుకొని ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలనేటువంటి లక్ష్యంతో మరలా ఈరోజు మండలాలకి వెళ్లేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గతంలో అనేక సందర్భాలలో రెవెన్యూ సమీక్షలు నిర్వహించాం. రెవెన్యూ సమీక్షలు సత్ఫలితాలను ఇచ్చాయి కాబట్టి చాలా వరకు సమస్యలు తగ్గుముఖం పట్టాయి. తోటపల్లి గూడూరుకు సంబంధించి చుక్కల భూముల సమస్య కానీ లేదా ఇతర భూములకు సంబంధించినటువంటి అసైన్మెంట్ పంపిణీ కానీ పెద్దగా లేనందువల్ల వాటికి సంబంధించి ఎక్కువ మంది ఇప్పటికే లబ్ధి పొందారు. దానివల్ల కొత్తగా పంపిణీ చేయడానికి కూడా అవకాశం కానీ అనువుగా కానీ అందుబాటులో కానీ భూములు లేనందువల్ల ఈరోజు పెద్దగా అసైన్మెంట్ రివ్యూ కమిటీ సమావేశంలో కూడా అతి తక్కువగా ఉన్నటువంటి భూమి ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చాం. కొంత ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కింద కొంతమంది భూములు అన్యాక్రాంతమయ్యాయి. అన్యాక్రాంతమైనటువంటి భూముల్లో ఆ వ్యక్తులు లేరు. గతంలో ఎవరికైతే అసైన్మెంట్ మంజూరు చేశారో ఇప్పుడు అనుభవంలో కొత్త వాళ్ళు ఉన్నారు. ఆ అనుభవంలో దాదాపుగా దశాబ్దాల కాలంగా అనుభవిస్తున్నటువంటి వ్యక్తుల మీద ఆ భూములు మరలా ఈ విడతలో అసైన్మెంట్ రివ్యూ కమిటీలో పెట్టి వాటికి సంబంధించి కూడా పట్టాలు పంపిణీ చేయడం పూర్తి చేస్తాం. కొన్ని చిన్న చిన్న సమస్యలు విఆర్ఓల అలసత్వం వల్ల కానీ లేదా రైతులకి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కానీ ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు పూర్తి స్థాయిలో ఈ మండలానికి సంబంధించి తహసీల్దారిని నియమించాం. దాని ద్వారా ఎక్కడ అధికారులకు చెప్పాం. ఈసారి వచ్చినటువంటి సమస్య మరలా తిరిగి వచ్చేటప్పటికి అది పరిష్కారం కావాలి తప్ప పెండింగ్ ఉండకూడదని చెప్పాం. తప్పనిసరిగా వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించేటువంటి దిశగా అధికారులు ఈరోజు అడుగులేస్తున్నారు. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ఏదైతే హామీలు ఇచ్చామో ప్రతి హామీని నెరవేర్చి రేపు ఎన్నికలకు ముందు మరలా ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని రకాలైనటువంటి పనులు సిమెంట్ రోడ్లు కానీ సైడ్ డ్రైన్లు కానీ త్రాగునీటికి సంబంధించి కానీ సాగునీటికి సంబంధించి కానీ ఇతరత్ర అవసరాలు కానీ నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు నిర్మించివ్వడం కానీ అన్నిటి మీద దృష్టి పెట్టి ఎక్కడా కూడా అభివృద్ధి అనేటువంటిది వెనకబడకుండా కుంటుపడకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడంలో భాగంగానే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పూర్తయింది కదా అనేటువంటిది ఆలోచన చేయకుండా మండలాలకు సంబంధించి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మండలాల్లో ఎటువంటి సమస్య కూడా లేకుండా ప్రజలకు ఎటువంటి సమస్య కూడా లేకుండా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా పరిష్కరించేటువంటి దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చ్ 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.